క్రీస్తునందు ప్రియమైనటువంటి సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తుతో శ్రమానుభవములు మన 40 రోజుల పాఠ్యభాగంలో తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. నేటికి దాదాపు 20 సంవత్సరాలైంది. కార్గిల్ యుద్ధంలో మన భారతదేశం కుమారులను, తండ్రులను, అన్నదమ్ములను కోల్పోయింది. అయితే తమ ప్రధాన కర్తవ్యాన్ని నిర్వర్తించి దేశాన్ని, దేశ శాంతి భద్రతలను, దేశ సరిహద్దుల భద్రతను కాపాడడం కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన అమరవీరులని గర్వంగా చెప్పుకోవచ్చు కదా. స్వచ్ఛందంగా ఆసక్తి గలవారు మాత్రమే సైనికులుగా శిక్షణ పొందగలుగుతారు. సైనికులు వారి మాతృభూమిని తమ శక్తితో రక్షించడం ద్వారా గౌరవిస్తారు. దేశం కోసం పోరాడేటప్పుడు సైనికుడు కుటుంబాన్ని మర్చిపోతాడు. దేశ గౌరవాన్ని పరిరక్షించడంలో పాల్గొనడం సైనికులకు సంతోషం. దేశం కోసం వారి శ్రమ ఎప్పుడూ ఉన్నతంగా ఉంటుంది. మరణం ఎదుటే ఉందని తెలిసినా దాన్ని వెంబడించడానికి పరిగెత్తుతాడు. యుద్ధంలో గెలిచినా ఓడినా తమ దేశం కోసం అమరవీరులలా పోరాడుతారు. అయితే క్రీస్తు శ్రమ అనుభవాల్లో పాలుపంపులు కలిగిన ప్రతి శ్రమతో పోరాడి గెలిచే వీరులు కావాలి. తీర్మానాలకు కట్టుబడి నియమ నిబంధనలతో పోరాడే సమర్పణ కావాలి. యేసు క్రీస్తు కొరకు నడిచే మార్గం ముళ్ళబాటైనా చివరికి మరణమైనా అంతం వరకు నమ్మకంగా ఉండే స్వభావం కావాలి. తన చుట్టూ ఉండేవారిని సంతోషపెట్టే ఆలోచనలు లేకుండా తన ప్రధాన లక్ష్యమైన శిలువ మర్మాన్ని ప్రకటించే సువార్తికుడు కావాలి. ప్రతి పోరాట కిరటాలను ఎదురెదుతూ క్రీస్తు శిలువ ఆశయ సాధనం కోసం పరితపించి ఆత్మలను సంపాదించే యోధుడు కావాలి. ప్రగల్భాలు పలికే అపవాదిని అణగద్రొక్కి క్రీస్తు రాజ్యాన్ని నిలిపే శిలువ సైనికుడు కావాలి. బూది గంతములకు వెళ్ళి అనుభవించిన కలువరి ప్రేమను వివరించే సేవకులు కావాలి. సిద్ధంగా ఉన్నావా ప్రియ స్నేహితుడా? దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించుగాక. ఆమేన్.